ఆగ్రా చాలా మంది చాటింగ్లో ఉన్నారు, నీవు అక్కడ కోసం ఆగిపోవాలా? నేను చెప్పింది వినరా ముందు. అబ్బా రే, సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారో ముఖ్యం కాదురా, రియల్ సొసైటీలో ఒక్క ఫ్రెండ్ ఉండా చాలు. సరేనా? ఏంటి ఈరోజు స్ట్రెంత్ చాలా తక్కువ మంది ఉన్నారు, కొత్త మూవీ ఏమైనా రిలీజ్ అయిందా ఏంటి? ఎస్టర్డే మన క్లాస్ ఎంతవరకు అయింది? అది కూర్చో. ఐఎమ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్, నీ మొబైల్లో జీబీ పెరుగుతుంది కానీ నీ మైండ్లో జీవి మాత్రం పెరగట్లేదు. ఎరా నీ నోట్బుక్ ఏది? తీసుకురాలేదు సార్. ఫేస్బుక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నోట్బుక్ మీద లేదురా. ఇక్కడ చూస్తుంటే మెజారిటీ అందరూ ఒకేలా ఉన్నారు. ఇక్కడ మీకు కావాల్సింది సిలబస్ క్లాస్ కాదు, లైఫ్ క్లాస్. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ సార్. నేను ఇంగ్లీష్లో మీనింగ్ అడగలేదు, దాని అర్థం ఏంటని అడిగాను. స్వేచ్ఛ అంటే ఆనందం సార్. నీకు ఆనందం ఎందులో దొరుకుతుంది? ఫేస్బుక్కే నా ఆనందం సార్. యూట్యూబ్ ఉంటే నాకు టైమే తెలీదు సార్. నాకైతే వాట్సాప్ ఉంటే చాలు సార్. నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ వాడతాను సార్. మీకు మనుషుల కన్నా మనుషులు క్రియేట్ చేసిన టెక్నాలజీతో ఆనందం దొరుకుతుంది. సరే, మీకులాగే సోషల్ మీడియాలో ఆనందం ఉందని వెతికిన ఒక వ్యక్తి సంఘటన మీకు చెప్తాను. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఆ సూర్యుడు కూడా నిన్ను చూడడానికి ఎంత వేగంగా ఉదయిస్తాడేమో. యునో వాట్, మన లవ్ స్టార్ట్ అయ్యాక మా ఫ్రెండ్స్ అందరూ ఫేస్బుక్లో ఎదురు మొదలుపెట్టారు. ఎందుకంటే నాకు దక్కిన నీలాంటి అదృష్టం వాళ్ళకి కూడా దక్కుతుందేమోనని. బట్ వాళ్ళకి తెలియదు కదా ఫేస్బుక్లో ఉన్న అందం మొత్తం నీలోనే ఉందని, అది నాకే దక్కిందని. ఫేస్బుక్ క్రియేట్ చేసిన మార్క్ జోకర్బర్గ్కి మెయిల్ చేశా. ఏమని? ఇంత అందమైన అమ్మాయిని పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అని, దాని కృతజ్ఞతగా మనకు పుట్టబోయే బిడ్డకి ఆయన పేరే పెట్టుకుంటాను. మరీ ఓవర్ చేయొద్దు. ఏంటిది ఇక్కడ టచ్క్ టచ్కు? వై, ఇదే పొజిషన్లో నేను ఎంతసేపు ఉండగలను అని టెస్ట్ చేస్తున్నాను. ఇదిలా తీస్తే ఇంకా బాగుంటావు, ఇలా అయితే ఇంకా అందంగా ఉంటావు, ఇలా నించుంటే సూపర్గా ఉంటావు. యు నో వాట్? ఏంటి? ఈరోజుకి కరెక్ట్గా మన లవ్ జర్నీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. అవును. వి హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్ టుగెదర్. ఎక్కడికి వెళ్దాం? రుషికొండ వెళ్దామా? కైలాసగిరి? పోనీ అరకు వెళ్దామా? నో. మరి? ఎట్ మై ప్లేస్. ఆర్ యూ ష్యూర్? ష్యూర్. పక్కా?
ఏ స్నేహ, ఎప్పుడు చాటింగ్ అయినా రామ్తో? వేరే పనేం లేదా? లేదక్కా, రామ్ చాలా మంచోడు. ఈ ఫేస్బుక్ చాటింగ్లో మనుషులే దూరంగా ఉంటారనుకున్నానే, వారి మనసులు కూడా దూరంగా ఉంటాయి. ఇవన్నీ అర్థమయ్యేసరికి మీ జీవితం చేజారిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. బయటికి వెళ్దామా? వన్ మినిట్, స్నానం చేసేస్తాను. స్నేహ, వన్ మినిట్, ముందు నేను వెళ్ళొస్తాను.
కథ బాగుందా? బాలేదు సార్. ఈ కథలో రామ్ చేసిన తప్పేంటి? మీకులాగే స్వేచ్ఛను కోరుకున్నాడు, తనకు నచ్చినట్టు బతికాడు, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, చివరికి తన కోరిక తీర్చుకొని ప్రియురాలి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ అమ్మాయి గొప్ప యోగా టీచర్, కానీ వాడి పైశాచికత్వానికి బలైపోయింది. ఈ రోజుల్లో ప్రేమ ఫేస్బుక్తో మొదలై వాట్సాప్తో దగ్గరై యూట్యూబ్తో అంతమైపోతుంది. ఇది సోషల్ మీడియాకి యూత్కి ఉన్న రిలేషన్. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఎంతోమంది అమ్మాయిలు మనకు తెలియకుండా అంతమైపోతున్నారు. ఈ కథలోలాగా రామ్కుండే స్వేచ్ఛ మీకు కూడా ఉంది. అంటే మీలో కూడా రామ్ లాంటి వాళ్ళు ఉండే ఉంటారు. ఇప్పుడు చెప్పండి స్టూడెంట్స్, స్వేచ్ఛ అంటే ఏమిటి? మీరనుకుంటే స్వేచ్ఛకి మరో పేరు విచ్చలవిడితనం, బలిదగించడం. అగ్గికి గాలి తోడైనట్టు నేటి యువతకి సోషల్ మీడియా తోడైంది. వీరిద్దరు స్నేహం వల్ల ఈ సొసైటీ మసైపోతుంది. ఆనందం అంటువ్యాధి లాంటిది. ఒకడు ఒక వీడియో చూసి దాన్ని 10 మందికి షేర్ చేస్తేనే కానీ సంతృప్తి చెందడు. కానీ అందులో ఏ ఒక్కడు ఆ వీడియో మీద బాధ్యత తీసుకోడు. స్వేచ్ఛ అంటే నీకు నువ్వుగా బతకడం. స్వేచ్ఛ అంటే ఒక అవగాహన. స్వేచ్ఛ అంటే ఒక బాధ్యత. ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారికే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రష్యాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మహిళ రోడ్డు మధ్యలో నడవడం మొదలుపెట్టింది. కానీ ఒక పోలీసు వచ్చి ఆమెను మందలించాడు. ఎందుకని ఆవిడ అడిగింది. ఫ్రీడమ్ వచ్చినంత మాత్రాన మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు కదా అంటాడు పోలీస్. మీ స్వేచ్ఛ ఇతరులకు సమస్యగా మారకూడదు. ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారికే స్వేచ్ఛ లభిస్తుంది. మీరు బాధ్యతగా ప్రవర్తిస్తే మీ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. అప్పుడు మీపై ఎవరి ప్రభావం ఉండదు. దానికి ఫలితం మీరందరూ ఆనందంగా ఉండగలరు. నేను స్వేచ్ఛ కోసం ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మీరు కోరుకుంటున్న ఫ్రీడంలో మిమ్మల్ని ఆకర్షించడానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. కళ్ళ ముందు రంగుల ప్రపంచం, చెడు స్నేహాలు ఎంత వేగంగా ఆనందాన్ని కలిగిస్తాయో వాటి అవగాహన లోపం వల్ల అంతే వేగంగా డిప్రెషన్కు గురిచేస్తాయి. మనసు అంటే తెలియని వారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాయి. జీవితం అంటే పొదరాని కత్తి మీద నడవడం లాంటిది. వేసే ప్రతి అడుగు ప్రమాదకరమే. అందుకే ప్రతి అడుగు బాధ్యతగా వెయ్యాలి. బాధ్యత గల వ్యక్తులతో నిండిన ప్రపంచం మాత్రమే అసలైన స్వేచ్ఛా ప్రపంచం.